సోమవారం రేపిన రావు స్కూల్ ఘటనను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రావు స్కూల్ యాజమాన్యంపై రామచంద్రపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. 342, 324, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విద్యార్థులపై దురుసుతనం ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ పాప నిహారిక ఓల్డ్ ఎంఏజ్లోని రావు హై స్కూల్లో 5th క్లాస్ చదువుతుండగా మొన్న శనివారం రోజు వాళ్ళ పాప స్కూల్కి యూనిఫామ్ వేసుకొని పోలేదని ఆ స్కూల్ టీచర్ అయిన పిఈటి ప్రియాంక మేడం ఆ పాపని స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదని ఆ పాపని బాయ్స్ టాయిలెట్స్లో నిలబెట్టిందంట. పాప ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకు తెలియజేయగా వాళ్ళ నాన్న సాయంత్రం వచ్చి రావు స్కూల్ ప్రిన్సిపల్ మేడం అడగగా ఆ మేడం కూడా సరిగా రెస్పాండ్ కాలేదంట. గతంలో కూడా ఆ పాపని ఒక చిన్న కట్టెతోటి ఆ పాపని చేతి మీద కూడా కొట్టేదంట. ఆ విషయం ఈ విషయం రెండు విషయాలు అడగగా ఆ స్కూల్ యాజమాన్యం సరిగా రెస్పాండ్ అవ్వలేదంట. ఈ రోజు వచ్చేసి మాకు వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఏ సెక్షన్ పెట్టారు? సెక్షన్ 342, 324, 506 రెడ్మిట్ 44 ఐపీసీ. ఈ సెక్షన్ లో ఆ పిఈటి మేడం పైన మరి ఆ స్కూల్ యాజమాన్యం పైన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద చట్టాలు చర్య తీసుకుంటారు.